Sri.Nani Narasimha Reddy Garu, Gauravaneeyulu, Principal Secretary Home, Rajiv Trivedi Garu, Commissioner Police, Hyderabad City, Sri Anjani Kumar Garu, ఈ వేదికను అలంకరించిన పెద్దలు సినీ ప్రముఖులు సుమన్ గారు వెంకటేష్ గారు తదితర సీనియర్ పోలీస్ అధికారులు అతిథులు ఈ మ్యాచ్లో పాల్గొన్నటువంటి క్రీడాకారులు మెంబర్స్ ఆఫ్ ద మీడియా లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఏ వ్యవస్థలోనైనా కానీ సమాజం అభివృద్ధి చెందాలి అంటే శాంతి భద్రతలు బాగుండాలి. శాంతి భద్రతలు ఉన్నప్పుడే సమాజం సుస్థిరంగా ఉంటుంది, పురోగతి చెందుతుంది. సమాజంలో ఉన్న వ్యక్తులందరూ కూడా వారి వారి సర్వతోముఖ అభివృద్ధికి వారికి కావలసినటువంటి చర్యలను వాళ్ళు తీసుకోగలుగుతారు. అయితే సమాజం తరఫున సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సాంఘిక బాధ్యతగా వారు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాల ద్వారా ఒక పోలీసు వ్యవస్థను ఏర్పరచుకొని తమందరికీ రక్షణ బాధ్యతను కలిగించాలి అని చెప్పి ఈ సమాజం వారి తరఫున ఒక పోలీసు వ్యవస్థ వారందరికీ కూడా వారి బాగోగుల్ని పోలీసు వ్యవస్థ యొక్క బాగోగుల్ని ఈరోజు సమాజం ప్రతిరోజు కూడా వారు ట్యాక్సెస్ పే చేయడం ద్వారా ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయం ద్వారా ఈరోజు పోలీసు వ్యవస్థని వాళ్ళు తమ యొక్క వ్యవస్థగా ఎంచుకొని తమ తరఫున నియమించుకున్నటువంటి ఈ వ్యవస్థ మన ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలకు నచ్చే విధంగా మెచ్చే విధంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో భాగంగా మనం సమాజంలో శాంతి భద్రతలు పరిరక్షించాలన్నా నేరాలను నిరోధించాలన్నా నేరస్తులకు శిక్ష పడినట్లుగా చూడాలన్నా ఒక హ్యాజిల్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ ఒక సిటిజన్కి మనం ఇవ్వగలగాలి అంటే సమాజంలో ఉన్నటువంటి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అందరూ కూడా చట్టానికి లోబడి వారు నడుచుకున్నట్లయితే మనం ఈ లా ఎన్ఫోర్స్మెంట్ చేయడం ఈజీ అవుతుంది అని చెప్పేసి ప్రగాఢంగా నమ్మి ఈరోజు మొత్తం ఎంటైర్ సమాజం వారు చేసుకున్నటువంటి ఈ చట్టాలకు అనుగుణంగా ముందుకు వెళ్లే విధంగా మనం వాళ్ళని తయారు చేయడంలోనే ఈ పోలీసు వ్యవస్థ యొక్క ప్రాముఖ్యత ఉంది. అయితే ప్రజలు పోలీసులు మమేకమై పోలీసులకి ప్రజల యొక్క పూర్తి యొక్క సహాయ సహకారాలుండి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చట్టానికి లోబడి నడుచుకున్నట్లయితే ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరు చట్టాన్ని అతిక్రమిస్తే మన పోలీసు వ్యవస్థ కంట్రోల్ చేయడం ఈజీ అవుతుంది. కాబట్టి శాంతి భద్రతలను పరిరక్షించాలి అంటే సమాజం యొక్క భాగస్వామ్యం చాలా ఇంపార్టెంట్. అలాంటి భాగస్వామ్యాన్ని పొందడానికి ఈరోజు పోలీసు వ్యవస్థ అనేక కార్యక్రమాలను టేకప్ చేస్తూ ఇవి కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్స్గా దాంట్లో ప్రజల్లోకి వెళ్ళడానికి ఒక అనువైనటువంటి పరికరంగా దాన్ని వాడుకొని ఈరోజు స్పోర్ట్స్ని ఒక ఆయుధంగా తీసుకొని ప్రజల్లోకి వెళ్ళి సమాజంలోకి వెళ్ళి మన పోలీసు వ్యవస్థ చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలకు వివరించి ప్రజలకి పోలీసులకి పూర్తి సమన్వయం అవగాహన వారి మధ్యలో ఎలాంటి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా మనం ముందుకు వెళ్ళినట్లయితే ఈరోజు మనం ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు మొత్తం భారతదేశంలో మనం ఒక మంచి వ్యవస్థగా అట్లాగే ఒక నేరరహిత సమాజంగా అట్లాగే ఒక బెస్ట్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి ఒక సిటీగా మనం పేరు పొందగలిగాం. కాబట్టి ప్రజల యొక్క సమన్వయం ప్రజల యొక్క కోఆపరేషను వాళ్ళ యొక్క విల్లింగ్నెస్ అట్లాగే మనం చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమానికి వారు స్పందన చేసి ఆ స్పందన ద్వారా మన కార్యక్రమాలను కూడా మనం ఎప్పటికప్పుడు మనం కోర్స్ కరెక్షన్ చేసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈరోజు కమ్యూనిటీ పోలీసింగ్ వ్యవస్థ అనేది అతి ముఖ్యమైనది.
మన శాంతి భద్రతలను ఈరోజు గత 4 సంవత్సరాలుగా హైదరాబాద్ సిటీలో ఒక్క చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా మనం చేయగలిగాము అంటే అది కేవలం క్రెడిట్ గోస్ టు ది పబ్లిక్. ప్రజల యొక్క భాగస్వామ్యం, వాళ్ళ యొక్క సహాయ సహకారాలు, వాళ్ళు అందించినటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి ఈ ప్రాతిపదికే ఈరోజు మనకు అది ఒక మహా ఒక బ్రహ్మాస్త్రంగా నేను పరిగణిస్తున్నాను. అయితే పోలీస్ వ్యవస్థ ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకమై వారి యొక్క భావాలను గుర్తెరిగి వారి యొక్క సమస్యలను తెలుసుకొని వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మనం మార్పు తీసుకొస్తూ మన యొక్క చర్యలలో మనం ముందుకు వెళ్ళినట్లయితే డెఫినెట్గా మనం సక్సీడ్ అవుతాం. ఈరోజు మనం ఏ కార్యక్రమం తీసుకున్నా హైదరాబాద్ సిటీలో 100,000 కెమెరాలు పెట్టాలని మనం నిర్ణయిస్తే అతి తక్కువ కాలంలో ప్రజలందరూ కూడా భాగస్వాములు అయ్యి దాంట్లో ప్రతి గల్లీలో, ప్రతి స్ట్రీట్లో, ప్రతి ఏరియాలో ప్రతి వ్యవస్థ కూడా ముందుకు వచ్చి అందరూ కూడా సీసీటీవీలు పెట్టుకొని ఈరోజు హైదరాబాద్ సిటీలో 2 లక్షల చిల్లర కెమెరాలు ఈరోజు ప్రజలే పెట్టుకున్నారంటే అది ప్రజల యొక్క గొప్పతనంగా నేను ఆశిస్తున్నాను. ఈరోజు కెమెరా పెట్టడం ద్వారా మనం హైదరాబాద్ సిటీలో నేరం జరిగితే 100% మనం డిటెక్ట్ చేయగలుగుతాం ఒక నమ్మకం వచ్చింది. అట్లాగే నేరస్తుడు ప్రతిసారి కూడా నేరం చేసినప్పుడు దొరికిపోతాడనే నమ్మకాన్ని వాళ్ళకి ఇవ్వగలిగాం, శిక్ష పడుతున్న నమ్మకాన్ని వాళ్ళకి ఇవ్వగలిగాం. కాబట్టి ఈరోజు హైదరాబాద్ సిటీలో ఎవరైనా నేరస్తులు నేరం చేయడానికి ముందుకు రావడానికి భయపడుతున్నారు. అంటే ఇది మనం అచీవ్ చేయగలిగామంటే ది ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ది కమ్యూనిటీ. 2 lakh cameras ఆర్ కెప్ట్ బై ద కమ్యూనిటీ దెమ్సెల్స్. సో ది ఎంటైర్ ఎఫర్ట్ ఈస్ టు సింథసైజ్ ది ఎనర్జీస్ ఆఫ్ ది కమ్యూనిటీస్, బ్రింగ్ దెమ్ ఆన్ టు వన్ ప్లాట్ఫామ్, మేక్ దెమ్ పార్ట్నర్స్ ఇన్ లా ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఎన్ష్యూర్ దట్ ది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద పీపుల్ ఈజ్ ఎన్హాన్స్డ్. దేర్ ఫార్ ఐ డూ విజువలైజ్ దిస్ ప్రోగ్రామ్ ది మోస్ట్ సిగ్నిఫికెంట్ యాక్టివిటీ బై హైదరాబాద్ సిటీ పోలీస్. ఐ కంగ్రాచులేట్ CP Hyderabad and all their officers for doing a wonderful job, having got in touch with so many communities, so many areas, so many members of the public, so much of enthusiasm being generated. This will go a long way in maintenance of public order, in preventing crime, in enhancing the safety and security standards of the community. I wish you all the best, and I also congratulate the winners, the North Zone winners and the runners of the West Zone for doing a wonderful job in this entire series of activities that have taken place in the last 2 months. I thank you all for giving me